డెబ్బై సంవత్సరాల స్వతంత్ర పాలనలో సీఎంలు పీఎంలు వచ్చారు పోయారు, ప్రభుత్వాలు మారాయే తప్ప తెలంగాణ బ్రతుకు చిత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కానీ తెలంగాణ ఆవిర్భవించిన 7 సంవత్సరాల స్వయం పాలనలో నూతన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూసుకెళ్తూ అద్భుతమైన ఫలితాలు సాధించి యావత్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన లబ్ధిదారులకు ఏకకాలంలో 3,09,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకోని వారికి కూడా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ పవిత్ర యజ్ఞంలా కొనసాగుతోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిన్నటి రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కరీంనగర్ నగరానికి నూతనంగా 1811 రేషన్ కార్డులు మంజూరు కాగా, వాటి పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని 23వ డివిజన్ సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్పర్సన్ కనుమళ్ళ విజయ, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, తెరాస కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు క్లియర్ చేసి పంపిణీ చేయాలని గత జూన్ 14 జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూలై 26వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. నగరంలో సుమారు 1811 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా, వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకో 2 రోజుల పాటు కొనసాగుతుందని ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులను అందజేస్తున్నారన్నారు. గతంలో పైరవీ చేసుకున్న వారికే రేషన్ కార్డులు వచ్చేవని, అర్హులైన వారికి రేషన్ కార్డులు రాకపోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు దరఖాస్తు చేసుకున్న అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి పైరవీలకు తావు లేకుండా రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏకకాలంలో 3,09,000 కార్డులు పంపిణీ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణలో మొత్తం 4 కోట్ల జనాభా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేవలం 53 లక్షల కార్డులే పంపిణీ చేసిందని, దీంతో కేవలం 1,80,00,000 మంది లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంకా రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారని, వారికి రేషన్ కార్డులు కావాలని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా తెలంగాణలోని నిరుపేదలు పస్తులు ఉండకుండా రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ అదనంగా మరో 35 లక్షల కార్డులు కేటాయించారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 88 లక్షల కార్డులతో 2,79,00,000 మంది లబ్ధి పొందుతున్నప్పటికీ, మరో 4,97,000 మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో వలసపోయిన వారు ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారిని ఫిల్టర్ చేసి అర్హులైన 3,09,000 మంది అర్హులను గుర్తించి రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. వీటితో సుమారు 8,60,000 లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి నిరుపేదకు బియ్యం అందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రేషన్ షాపుల్లో ముగ్గిపోయిన బియ్యం వచ్చేవని, వండితే ముద్ద అయ్యేదని, దీంతో చాలా వరకు నిరుపేదలు రేషన్ బియ్యం తినేందుకు ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన రుచికరమైన బియ్యాన్ని అందిస్తూ ఉండడంతో నిరుపేదలు సంతోషంగా తీసుకువెళ్లి వండుకుని తింటున్నారన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారుంటే మరోసారి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు మొదట కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, తరువాత వలసపోయిన వారికి, ఆ తర్వాత కొత్తగా ఎవరైనా ఉంటే రేషన్ కార్డులో యాడ్ చేస్తామన్నారు. గతంలో తెలంగాణ వస్తే ఏమొస్తుంది, గుడ్డి దీపం అవుతుందని చాలా మంది విమర్శలు చేశారని, ఇప్పుడు వారి విమర్శలకు ధీటుగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. భారతదేశంలోని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాకముందు సాగునీటి ఇబ్బందులు ఉండేవి, పంటలు పండక భూములు బీళ్లుగా ఉండేవన్నారు. కానీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం వద్ద కాళ్లు అడ్డం పెట్టి గోదావరి జలాలు తీసుకురావడంతో మండు టెండర్లో సైతం చెరువులు మొత్తాలు దూకుతున్నాయన్నారు. గతంలో త్రాగునీరు కావాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కితే 2009 ఎమ్మెల్యేగా ఉన్న నేను, మా మానేరు నీరు మాకు రావాలని ఆందోళన చేసిన రోజులున్నాయని గుర్తు చేసుకున్నారు మంత్రి గంగుల. కానీ ఇప్పుడు నా చేతుల మీదుగా దిగువకు నీటిని విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో భూమి సాగి గుంట భూమి పెరగలేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బీళ్లు పడ్డ భూములు
సాగులోకొచ్చి పచ్చని మాగాణిగా మారాయన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ భూభాగం మీద కేవలం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండేదన్న మంత్రి గంగుల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ వచ్చిన తర్వాత 92 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, సీఎంలు పీఎంలు మారారే తప్ప తెలంగాణ బ్రతుకు చిత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ 7 సంవత్సరాల చిన్న వయసులోనే తెలంగాణ అద్భుతమైన ఫలితాలు సాధించి దేశానికి అన్నం పెట్టే విధంగా అన్నపూర్ణ స్థాయికి ఎదిగిందన్నారు. నాడు 10 ఎకరాల భూమున్న పంట పండించలేకపోయామన్నారు. ఆకాశం వైపు నీటి కోసం ఎదురు చూసి అరిగోస పడ్డామన్నారు. పంట పండించడానికి తెచ్చిన అప్పు మిత్తి పెరిగి భూమిని అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. మోటార్లు కాలిపోతే పడ్డ అవస్థలు వర్ణనాతీతమన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు అసెంబ్లీకి ఎండిపోయిన నార్లు కాలిపోయిన మోటార్లతో వెళ్లి నిరసన తెలిపేవాళ్లమని, ఇవాళ రెప్పపాటైనా కరెంటు పోతుందా, నాటి గడ్డి పరిస్థితులు కనిపిస్తున్నాయా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఒకనాడు పంజాబ్ నుంచి బియ్యం దిగుమతి చేసుకున్న మనం ఇవాళ భారతదేశం మొత్తానికి బియ్యాన్ని అందిస్తున్నామనే మాటని సాక్షాత్తు ఎఫ్సీఐ చైర్మనే అంటున్నారన్నారు. గతంలో ఢిల్లీకి వెళ్తే మనల్ని మద్రాసీలు అనేవారని, ఇవాళ మనల్ని హైదరాబాదీలు తెలంగాణ వ్యక్తులని పిలుస్తున్నారని, ఈ స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. ఆడబిడ్డకు పెండ్లు చేయడానికి ఒకనాడు తెలంగాణ తల్లిపడే కష్టం అంతా ఇంతా కాదన్నారు. మంచి సంబంధం చూసుకుని కట్న కానుకలు మాట్లాడుకుని పుట్టింటికి వెళ్లి తండ్రిని అన్నను అడిగితే ఇచ్చే పరిస్థితి గతంలో లేదన్నారు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి మనసున్న మన సీఎం కేసీఆర్ మేనమామలా మారి కళ్యాణ లక్ష్మితో 1 లక్ష రూపాయలు అందిస్తున్నారన్నారు. తొలుతూరు కాన్పుకు ఇంటికొచ్చిన బిడ్డకు కాన్పు చేయడం కోసం 13 వేలిచ్చి కేసీఆర్ కిట్ అందించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. వెనుకబడిన దళిత బిడ్డలు ఆత్మగౌరవంతో ఎదగాలని కేవలం 16 ఉన్న బీసీ గురుకులాల్ని 261కి పెంచినా రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యను అందిస్తున్నామన్నారు. మరో 20 కాలేజీలకు తోడు ఈ సంవత్సరమే అదనంగా 119 స్కూళ్లను జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. తెలంగాణకు స్వపరిపాలనే శ్రీరామ రక్ష, కేసీఆర్ పాలనే అన్ని విధాల రక్ష అని, ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ గారి ప్రజల తరపున అండగా ఉండి మరింత అభివృద్ధిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం ఒకటేసారి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాడు. అది కూడా 3,09,000 కార్డ్స్ ఒకటే రోజు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఒకటే రోజు 3,09,000 కార్డ్స్ ఇచ్చిన ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అసలు వాస్తవంగా మన రాష్ట్రం ఎంతున్నది? మన రాష్ట్రము చిన్న రాష్ట్రము, మన జనాభా 4 కోట్ల మంది జనాభా అంచనా. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం కూడా రేషన్ కార్డ్స్ విడగొట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 4 కోట్ల మంది జనాభాను చూస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రము ఇన్ని కార్డ్స్ మేము ఇయ్యలేము, మాతో కాదు, మేము మాత్రం కేవలం 53 లక్షల కార్డ్స్ మాత్రమే మేము ఇస్తాము, మిగతా మాకు సంబంధం లేదు అని చెప్పారు. మరి 53 లక్షల కార్డ్స్ మీద 1,80,00,000 మంది మాత్రమే లబ్ధి పొందుతారు. మరి రాష్ట్రంలో 1,80,00,000 మంది మాత్రమే లబ్ధి, నిరుపేదలు కాదు, ఎంతో మంది ఆకలితో అలమటిస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు, మరి కేంద్ర ప్రభుత్వము ఈ 53 లక్షల కార్డ్స్ ఇస్తే మేము ఏం చేసుకోవాలి, మీరు అనుకున్న విధంగా మా రాష్ట్రంలో ఇంకా చాలా నిరుపేదలు ఉన్నారు, వారికి రేషన్ బియ్యం అందాల్సిన అవసరం ఉన్నది, మీరు 53 లక్షల కార్డ్స్ కన్నా ఎక్కువ కార్డ్స్ ఇవ్వమని చెప్తే కూడా, మనం ఎంత చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వము 53 లక్షల కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయ్యేకున్నా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తాం, కానీ మా దగ్గర పేదలు చాలా మంది ఉన్నారు అని చెప్పి దానికి అదనంగా 53 లక్షలకు అదనంగా మరొక 35 లక్షలు కార్డ్స్ కూడా అదనంగా ఆ రోజు కేటాయించడం జరిగింది. అంటే ఆ 53తో పాటు 32 మొత్తము మనకు సుమారు 87 లక్షల కార్డ్స్ను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నాయి. 87 లక్షల కార్డ్స్ కానీ దానికి 2,79,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. అంటే 4 కోట్లలో సుమారు 2,79,00,000 మందికి ఈరోజు ఆ ఉచిత రేషన్ బియ్యము పంపిణీ చేయడం జరుగుతుంది. అయినా కూడా చాలామంది నిరుపేదలు మాకు రేషన్ కార్డు కావాలని పెట్టుకోవడం జరిగింది. జూన్ 14 తారీఖున ముందు క్యాబినెట్ రోజు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చేస్తున్నారు. ఇంతవరకు మీసే ద్వారా, ఎంఆర్ఓ ద్వారా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో అన్ని అప్లికేషన్ కూడా అర్హులందరికీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఒకే ఒక క్యాబినెట్ నిర్ణయం వల్ల భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడున్న అప్లికేషన్లు 4,97,000 అప్లికేషన్లు వచ్చినాయి కార్డ్స్ కోసం. అందరికీ కార్డ్స్ ఇవ్వలేము, అలా అనర్హులు ఉంటారు. అంతకుముందే కార్డు ఉన్న వారికి మళ్ళీ కార్డు అప్లై చేసుకుంటారు.
అందరిని స్కూటింగ్ చేసి అర్హులందరినీ కూడా ఈరోజు 309,000 మంది అర్హులుగా గుర్తించడం జరిగింది. దానికి కాను సుమారు 865,000 మంది లబ్ధిదారులు, అంటే 309,000 కార్డ్స్ ఇస్తే అందులో 865,000 మంది లబ్ధిదారులకు ఈరోజు ఒకే ఒక్క రోజు కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఎంత ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిరుపేదకు బియ్యం అందాలి, ప్రతి నిరుపేద లబ్ధి పొందాలని చెప్పి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికన్నా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ గతంలో ఒక్కసారి చూద్దాం, మన రాష్ట్రంలో బియ్యం పండకు వడ్లు పండకు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం మండుతులు. నేను చిన్నగా ఉన్నప్పుడు అన్నా రేషన్ బియ్యం కోసం పోతే ఆ రేషన్ బియ్యం కూడా ముక్కిపోయిన బియ్యం వస్తుండే, ముత్తైతుండే, చాలా తొట్టు ఉంటుండే. పంజాబ్ నుంచి వచ్చేవారు, పంజాబ్ నుంచి బియ్యం రావాలంటే వారం 10 రోజులు మనకు బియ్యం ట్రాన్స్పోర్ట్ అవుతుండే. ఆ ట్రాన్స్పోర్ట్లో మొత్తము ముద్ద ముక్క పరిస్థితి తినలేకపోతుండే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన పంట పండుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి అర్హులైనటువంటి వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించి మరి ఈరోజు నిన్ననే మంత్రి గారి చేతుల మీదుగా మరి భూపాలపల్లిలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు కరీంనగర్లో దాదాపుగా కరీంనగర్ పట్టణంలో 1811 మందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి గారికి నగర ప్రజల పక్షాన హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులుగా ప్రజలు రేషన్ కార్డ్స్ గురించి ఎదురు చూడడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా చాలామంది అర్హులైన రేషన్ కార్డ్స్ లబ్ధిదారులు కూడా దరఖాస్తులు మళ్ళీ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపట్టే అన్ని పథకాలు కూడా లభ్యం కావాలి. మరి వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లభించాలనే ఆలోచనతో రాష్ట్ర